हरिः ॐ श्रियः कान्ताय कल्याण निधये निधयेर्तिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/3/2022 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం. ఈరోజు అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో శుభయోగాలు, మంచి అనుకూలవంతమైన ధనప్రాప్తి, అంటే లాటరీల వల్ల, జూదం వల్ల, జీతభత్యాలు పెరగడం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. మున్సిపల్ విద్యుత్ శాఖ మరియు వాణిజ్య పన్నులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంప్లాయ్మెంటు రెవెన్యూ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది దాంట్లో కానీ, లేదా రెవెన్యూ డిపార్ట్మెంటు సెక్రటరియట్లో పనిచేసే వారికి, జలమండలిలో పనిచేసే వారికి ఉద్యోగంలో రాణింపు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవచ్చు. వైద్యులకి మంచి గౌరవం ఆనందాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి శుభయోగాలు. సినిమా రంగంలో వ్యాపార లాభం, నటి నటులకి, దర్శక నిర్మాతలకి, బాలనటులకి గొప్ప అవకాశాలు. రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకోవడం, కాదేమో అనుకున్న పని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలడం, ప్రేయసీపుల సఖ్యత, పెద్దల అంగీకారాన్ని పొందుకునే సౌలభ్యం, వాహన యోగాన్ని పొందుకోవడం, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం, ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధి, నూనె ఉత్పత్తులు, బేకరీ, పెట్రోలియము ఉత్పత్తుల వారికి లాభంగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజాద్రవ్యం వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్యంపద, రొయ్యలు చేపచిల్ల వారికి లాభకరంగా ఉంటుంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. రాగి, ఇత్తడి, సిమెంటు, ఫార్మా, ఐరను, మైన్స్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లేదా తయారు చేసినటువంటి కార్మికులకి లాభాలు బలంగా ఉన్నాయి. మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కలిగే అవకాశం. విదేశాల విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యార్థికి పరిపూర్ణ విద్యాభివృద్ధి. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. బ్యాంబు డిపో, బాణసాని కర్మాగారం, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో కూడా అనుకూలత, ఆర్థిక లాభాలు. ఈరోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పనిమెంటవడం, అనుకున్న చోటు ఉద్యోగాన్ని పొందుకోవడం, బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి శుభమైన ట్రాన్స్ఫర్స్ పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకుంటారు, ఆత్మీయుల కలిగి ఉంటుంది, విదేశాల్లో శ్రీనివాసాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, విదేశాల్లో కూడా రాజకీయ రంగ ప్రవేశం పొందుకునే అవకాశాలు ఉన్నాయి, తెలుగువాడి పేరుని అక్కడ ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే అవకాశం ఉంటుంది, అటువంటి రాజకీయ ప్రస్థానం మీరు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆనందం, ఆర్థిక లాభం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, స్వర్ణకార వ్యాపారత్తులు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారాల అభివృద్ధి, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, పెట్రోలియము, నూనె ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి లాభవంతంగా ఉంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపచిల్ల వారికి లాభము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, దర్జీ పని చేసేవారికి, చేనేత కార్మికులకి ఆర్థిక ప్రయోజనం, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, బొటిక్స్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. కార్మికులకి అత్యంత సానుకూల శుభస్థితి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో అభ్యున్నతి బాగా ఉండబోతోంది. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, కులవర్తుల వారికి గౌరవం ఆనందం, జ్యోతిష పండితులకి బిరుదులు రావడం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఖాయం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి శుభయోగం, ఆర్థిక లాభం, టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి విధంగా ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు, విద్యార్థికి ఉద్యోగత్తులకి శుభ పరిణామాలు పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి సమస్య పరిష్కారం, ఆరోగ్యం, సోదరమైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పనిమెట్టవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, లాభవంతమైన వ్యాపార అభివృద్ధి,
భాగస్వామి వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలియక ఆనంద యోగాలు, ప్రశాంతమైన జీవనం, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశయాన, విదేశాల్లో సుస్థిర స్థానం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటుల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, వేద పండితులకి, పురోహితులకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, బ్రాహ్మణోత్తములకి ఆనంద యోగాలు, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి చాలా మంచి అవకాశాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, టైల్స్ వ్యాపారం, టైలరింగ్ వ్యాపారం, దర్జీ పని చేసేవారికి ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలోనూ చేత కార్మికులకి శుభయోగాలు, పెయింటర్లకి, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, అందరి ఆదరణ పొందుకోవడం, ఇంట్లో వేడుక జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, పూచికత్తుల నుంచి బయటపడతారు ఇవాళ, అది మంచి శుభయోగం. చిట్ఫండ్లలోంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకునే సౌలభ్యం కనబడుతోంది. ఈ రాశి వారికి ఇరవైంతా కూడా సమస్త కార్య సిద్ధిని, ఆనంద యోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణ విమోచనం, రుణలాభం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రుల సహకారం వల్ల విదేశాన కానీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో మారే అవకాశాలు, ఆన్ సైట్ అపార్చునిటీ కూడా అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి ఆధారపడవచ్చు. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి గౌరవం ఆనందాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారం కానీ కార్యసిద్ధి కానీ ఈరోజు తప్పకుండా పొందుకుంటారు. వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభం, స్వర్ణకార వ్యాపారంతో కలిసి రావడం, స్వర్ణాభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి శుభతరుణం కూడా చెప్పబడుతుంది. రైతులకి పంట దిగుబడి, బ్రహ్మాండమైనటువంటి పంట లాభం. ఈ బ్రోకర్ల వల్ల మీరు మోసపోతారేమో కానీ రైతులు చాలా బ్రహ్మాండమైనటువంటి పంట దిగుబడి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి అభివృద్ధి పొందుకునే పంట లాభం కనబడుతుంది. విరివిగా పండుతుంది పంట, కాబట్టి మోసపోకండి. రైతులని మోసం చేసేటువంటి తత్వాన్ని అందరూ కూడా విడరాడండి ఫస్ట్. అలాగే రైతు సోదరులు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, అనవసరమైన పనికిరాని చెత్త రసాయనాలు వాడకండి. మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. ప్రతి రైతుకి ఇది హెచ్చరికగా చెప్తున్నాను నేను. మీరెంత సేంద్రియ ఎరువులు ప్రారంభం చేయండి, ఒక పంట నాశనం అయిపోతుంది అంటే ఏమవుతుంది, ఒక పంట పండదు మనకి, కానీ రెండవ పంట రెండింతల లాభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మంచి పంట ఎవరైనా తింటారు. ఇవాళ రేపు అందరూ కూడా ఆరోగ్యవంతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది కనబడుతున్నటువంటి పిజ్జాలు, బర్గర్లు తింటున్నా కొద్ది చాలా మోర్ దెన్ 70% అందరూ కూడా నాణ్యమైన ఆహారం కోసం వెతుకుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు సేంద్రియ ఎరువులు కనుక మనం తయారు చేసి ఆ రైతు అటువంటి పంట పండిస్తే లాభకరంగా ఉంటుంది. ఈ ప్రస్తావంశాలు ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్ రంగంలో లాభాలు, నర్సరీ తోటలు, పూజాదులు ఇమ్మే వారికి లాభకరంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆత్మీయుల కలియక ఆనంద యోగాన్ని కలిగిస్తోంది. అలాగే బ్యూటీ పార్లర్లో, బొటిక్స్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యార్థి, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, తప్పకుండా అనుకున్న పనులు సాధించగలిగే అవకాశం, బాణసంచ, బ్యాంబుడి పొల వారికి లాభవంతంగా ఉంటుంది, ప్రయోజనవంతమైన విదేశీయాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు, సౌలభ్యాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభ ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతోంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వాక్ చాతుర్యం, సోదరులతో అనుబంధం, అనుకూలత, వారి సహకారంతో ఉద్యోగ లాభం కానీ స్థిరాస్తులను కొనుగోలు చేయడం కానీ తప్పకుండా ఉండబోతోంది. వాహన యోగం బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారం కలిసి రావడం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి గౌరవం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి శుభయోగం, తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం, ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటారు. వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, శుభయోగ జరిగే అవకాశం, శుభకార్య నిర్వహణ, బంధులాభం, మిత్రుల సౌఖ్యం కూడా అద్భుతంగా ఉండబోతుంది. అనేక రకాల శుభయోగాల పరంపర, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, శాంతము,
అలాంటివన్నీ కూడా చాలా బలంగా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విదేశాలకు కూడా సుస్థిర స్థానం, విద్యా ఉద్యోగ ప్రాప్తిని పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైన జీవనం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, రైతులకి పంట దిగుబడి, సమస్త విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, ఒక మంచి పనితో మీ యొక్క ప్రావీణ్యత నిరూపించుకొని ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకుంటారు, లేదా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎదగలిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వెంట కూడా శుభయోగం, ఆనందయోగం, మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వెంట కూడా ఉన్నతమైనటువంటి స్థితి, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వాహన లాభం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నత స్థానం, విద్యార్థి విద్యాలాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం. విదేశాల్లో గ్రీన్ కార్డ్ కానీ పిఆర్ కోసం ప్రయత్నం చేయవచ్చును. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమండి వాళ్ళ శనివారం అండి, అలాంటి వీసాలు ఏముండవు. ఎక్కడైతే ఇటువంటి వీసాలు శనివారం కూడా పనిచేస్తాయో అక్కడ తప్పకుండా ఇటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇదివరకు చాలాసార్లు చెప్పాను నేను, అన్ని దేశాల వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు లేదు. కొన్ని కొన్ని దేశాల్లో, ఒకటి రెండు దేశాలైనా సరే, సెలవు లేని దేశాల్లో వాళ్ళ వీసా సంబంధం గురించి మాత్రమే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే నా జాతకాలు చూసినట్టయితే వాళ్ళకి వర్తిస్తాయి. ఇంతకంటే గట్టిగా నిక్కచ్చిగా చెప్పగలిగేటువంటి ధైర్యము స్థైర్యం కూడా ఉండదు, నాకు ఉంటుంది. కాబట్టి దాని గురించి అనవసరంగా కామెంట్ చేయకండి. కొద్దిమంది అనవసరంగా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి కొద్ది తప్పుడుగా మాట్లాడడం కూడా చూస్తున్నాను. ఎవరిని అంత ఈజీగా ఉపేక్షిస్తా అనుకోవద్దు. మీ యొక్క కాల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యి ఉంటాను నా దగ్గర, కాబట్టి నేను రికార్డ్గానే ఉన్నాను, నేను ఆన్ రికార్డ్గానే ఉన్నాను, కాబట్టి నేను భయపడను. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితేనే మంచిది. చెడ్డగా మాట్లాడిన వాళ్ళకి మాత్రం ఈ మాట. రైట్, ప్రస్తాంశంలో వీరికి వాహన, ఆర్థిక ఆనంద, వీసా సంబంధ శుభయోగాలు, మద్యపాన హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ విజయం సాధించగలిగే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, అంటే డబ్బులు సంపాదించే విషయంలో ఏదైనా సరే వ్యాపారం కానీ, ఇటువంటి అకస్మాత్తుగా డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కానీ లాభాలు పొందుకునే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాల్పంచుకోకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలమైన ధనము, ఆర్థిక లాభము, వస్తువాహన సౌఖ్యము, పెద్దల అంకెలతో ఒకటే సూచనలు, భార్యాభర్తలుగా మంచి సఖ్యత, ఆనంద యోగాలు, ప్రశాంత జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఎల్ఐసి మెడికల్ గృహ ఎజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఆనంద ప్రయోజనాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. శత్రునాశనాన్ని పొందుకుంటారు, శుభమైనటువంటి వ్యవహారాలు తొలమణుకలై ఉంటారు. శుభకార్య నిమిత్తమై పూర్తిగా దాంట్లో మీ మనసు లగ్నం చేసి మీరు ప్రయత్నం చేసే అవకాశం, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఇంట్లో వేడుక జరగడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ ఎజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. రాగి, ఇత్తడి, సిమెంటు, ఫార్మా కంపెనీలు లాభాలు, చింతపండు, బెల్లం, పసుపు, మినుము, మిర్చి, పత్తి వ్యాపారంలో కలిసి రావడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పాడి పరిశ్రమలో పౌరులు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచ్చుల వారి లాభం, అనుకూలవంతమైన అందరి ఆదరణ పొందుకునే శుభతరుణం. ఇలా ఈ రాశి వారికి అంతా అనుకూలత, ఆనంద యోగాలుగా చెప్పవచ్చును. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రయాణ లాభం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, నూనె ఉత్పత్తులు, బేకరీ, పెట్రోల్ ఉత్పత్తుల వారికి, నర్సరీ తోటల పూజాదమే వారికి లాభకరంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, జ్యోతిష పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవం. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా వ్యాపారం అద్భుతంగా ఉండబోతోంది. రాజకీయ రంగంలో మంచి పదవి ఖాయం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచ్చుల వారికి లాభము. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఖాయము. అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో పదోన్నతులు, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, సత్సంగతంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతు నిర్వహించడం, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, బారసాల, షష్ఠిపూర్తి, వివాహాది నిశ్చయ, తాంబూలాదిరి మహోత్సవాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందం, ఆరోగ్యం, సుఖం, సంతోషం, ధనవృద్ధి, కార్యసిద్ధి, లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు పరిశ్రమ, టైలరింగ్,
దర్జీ పనిచేసే వారికి వస్త్ర వ్యాపారం, చేత కార్మికులకు శుభయోగాలు, టైల్స్ పెయింటర్లకి డ్రైవర్లకి అనుకూలత, ఆదరణ, ఆనంద యోగాలు, కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి డబ్బులన్నీ కూడా సాంక్షన్ అవకాశం కనబడుతోంది. ఇలా అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలు పొందుకుని అదృష్టవంతమైనదో చెప్పవచ్చును. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, వాహన యోగము, మద్యపాన హోటల్ వ్యాపారం లాభము, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, టైల్స్ టైర్లు, పెయింటర్లకి అలాగే డ్రైవర్లకి శుభయోగాలు, డ్రైవర్లు వాహన యజమానులుగా మారే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి ఆనంద యోగాలు, శుభకరమైనటువంటి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ఏదైనా ఇంట్లో వ్రతము కానీ హోమం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటే దైవ కార్య సంబంధ పనులు జరిగే అవకాశం కనబడుతుంది. పోగొట్టుకున్న ధనము కానీ వస్తువు కానీ వ్యక్తులు కానీ తిరిగి పొందుకుంటారు, గౌరవ అభిమానాలు పొందుకుంటారు. రాజకీయ రంగంలో మేలు బాగా ఉంటుంది, మంచి పదవి పొందవచ్చును. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బాలనటులకి తప్పకుండా ఉన్నతమైనటువంటి చిత్ర నిర్మాణ రంగంలో లాభం, ఏదైనా చిత్రం కనుక మీరు ప్రారంభమైనా లేదా విడుదల అవుతున్నా మంచి లాభాలు పొందిన అవకాశం. బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి సౌలభ్యవంతమైన ధనప్రాప్తిని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపజలు లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ వ్యాపార వృద్ధి, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సంగీత నృత్య కళాకారులకి అనుకూలవంతమైన ప్రదర్శన, విదేశాల్లో అవకాశాలు లభించే అవకాశం కనబడుతోంది, మంచి శుభయోగాలు, ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి ఉన్నతోన్నతమైనటువంటి పదవి ప్రాప్తించుకునే అవకాశం, పదోన్నతులు పొందుకుంటారు, విద్యార్థి విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖవంతంగా చెప్పబడుతోంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. పండగ వాతావరణం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంత జీవనం, మీ హడావుడంతా కూడా కంట్రోల్ అవుతుంది. తొందరపాటు నిర్ణయాన్ని కూడా జాగ్రత్తగా తీసుకుంటారు. పెద్దవాళ్ల సూచనలు సలహాలు వినడం వల్ల ప్రేయసిపులకు సఖ్యత, భార్యాభర్తలుగా అనుకూలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ధన విషయంలో నిరాడంబరత, మంచి ధనప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సిన రుణాలన్నీ తీర్చేసుకుంటారు, ఇవ్వాల్సిన రుణాలని కూడా ఇచ్చేసుకుంటారు. సుఖవంతమైన జీవనం, చాలా చలాకీగా ఉంటారు, అందరితో ఆదరణ పొందుకుంటారు. ఏదైనా శుభకార్యంలో పాలు పంచిన అవకాశం, యజ్ఞయాగాది కృతులు కానీ దేవాలయ ప్రతిష్టాది మహోత్సవాల్లో కానీ తప్పక పాలు పంచుకుంటారు. అనుకూలత, ఆదరణ, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. వాహన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు, మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, టైల్స్ వ్యాపారం, టైలరింగ్ వ్యాపారం, టైర్ల వ్యాపారంలో లాభాలు, దర్జీ పనిచేసే వారికి వస్త్ర వ్యాపారం, చేనేత కార్మికులకి శుభయోగాలు, పెయింటర్లకి ఆర్థిక లాభం, ప్రయాణ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం, అలాగే జ్యోతిష పండితులకి గౌరవాన్ని పొందుకుంటారు. తప్పకుండా బిరుదులు పొందుకునే అవకాశం. సన్నకారు వ్యాపారులతో కలిసి వస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. విద్యార్థి విద్యార్థికి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగాభివృద్ధి, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం. తప్పకుండా కన్సల్టెన్సీ మీద, మ్యారేజ్ బిన్ మీద ఆధారపడి శుభవార్తలు వినవచ్చును. ఈ రాశి వారికి విలాసవంతమైన ఆనందస్థితిగా చెప్పబడుతోంది. వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ధనలాభం, కార్యసాధన, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారులతో కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో సానుకూలత, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, విద్యార్థిని విద్యార్థుల విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనంద యోగాలు, ప్రతి విషయంలో కూడా పరిపక్వతగా ఆలోచించడం, పెద్దవారి యొక్క సూచన సలహాలు పాటించడం, యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొనడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేయడం, సినిమా వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు అవకాశాలు, విదేశాలు ఉన్న వారికి డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు, గ్రీన్ కార్డు లాంటివి పొందుకుంటారు. ఈరోజు శనివారం అండి, అలాంటివి ఉండవు అనుకుంటే అటువంటి శుభవార్తలైన ఈరోజు వినే అవకాశం కనబడుతోంది. మద్యపాన హోటల్, కన్స్ట్రక్షన్ చేసే వ్యాపారం లాభాలు, చింతపడు
పండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారులు కలిసి రావడం, ఆత్మీయుల కలయిక, పోగొట్టుకున్న ధనాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, పూజా ద్రవ్యం వారికి, నర్సరీ తోటల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్యంపద, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి, ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాగి, ఇత్తడి, ఫార్మా, సిమెంటు కర్మాగారంలో మైనింగ్స్, ఐరన్ వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం బ్రహ్మాండంగా ఆర్థిక లాభాలు పొందుకుంటారు. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలత, ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు. పంట దిగుబడి బాగా ఉంటుంది. బ్రోకర్లతో జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి రోజంతా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఆర్థిక లాభం, ధనప్రాప్తి, ప్రతి విషయంలో కూడా ధనప్రాప్తి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, అందరికీ కూడా స్కాలర్షిప్ ద్వారా కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్టైఫండ్ కానీ, లేదా కొత్త ఉద్యోగంలో లాభం కానీ, కొత్త జీతం కానీ, ఏదైనా సరే ఈరోజు ఆర్థిక పరిపూర్ణత ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, బెట్టింగ్లలో కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం. చట్ట వ్యతిరేకమైన వాటిలో పాలు పంచుకోకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి, పిల్లల సఖ్యత, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కొత్త చిత్రాన్ని నిర్మించే అవకాశం, నటీనటులకి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం, దానివల్ల 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. విద్యార్థి విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ఉద్యోగత్తులకి ఉద్యోగ ప్రాప్తి, ధనలాభం, ఐశ్వర్యం, ఆనంద శుభయోగాల పరంపర, వాహన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాల పరంపర, ధనవృద్ధి, కార్యసిద్ధి, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామ్యం అనుకూలతలు, స్వర్ణకారులకు వ్యాపార లాభం, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, భార్యాభర్తలైన మైత్రి, ప్రేయసి, ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ గా మారే అవకాశాలు. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. అలాగే ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి శుభయోగం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల మీ వారికి, పెట్రోలియం, నూనె, బేకరీ ఉత్పత్తుల వారికి లాభం. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం. 10 మంది మెప్పుని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా చలాకీగా, జాగ్రత్తగా అందరి మన్ననలు పొందుకుంటారు. ఈ రాశి వారికి రోజంతా శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఉత్తమ ఫలితాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో పదవి, అన్యోన్య దాంపత్య జీవనం, పిల్లల విషయంలో శుభవార్తలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, విద్యార్థి విద్యార్థులకి అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మంచి ఫలితాన్ని పొందుకుంటారు. తప్పకుండా ఆదరణ ఉంటుంది. పెద్దవారికి సూచనలు పాటిస్తారు. ఆత్మీయుల కలయిక ఉంటుంది. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్య జీవనం తప్పకుండా, భాగస్వామి వ్యాపారంలో ఉన్నత స్థాన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, నూతనమైనటువంటి రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణపీడా పరిహారం పొందుకునే అవకాశం, రోగనాశనం, మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి ఆధారపడవచ్చును, శుభవార్తలు వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి, వజ్ర వైఢూర్య ప్రాప్తి పొందుకోవచ్చు, స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు, ఇంటిని వాస్తుపరంగా అలంకరణగా మార్చుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం. జ్యోతిష్య పండితులకి వృద్ధులు పొందుకునే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల మీ వారికి, వస్త్ర వ్యాపారం, దర్జీ పనిచేసే వారికి, చేత కార్మికులకి శుభయోగాలు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాగి, ఇత్తడి, ఐరన్, మైనింగ్, ఫార్మా, సిమెంటు కర్మాగారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు, మత్స్య కార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచల వారికి లాభం అంతా ఉంటుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోగలిగే సామర్థ్యము, ధనయోగము, వాక్చాతుర్యంతో ఈరోజు ముందడుగు వేస్తారు. శుభకరమైనటువంటి పరిస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.